हेलो व्यूअर्स, वेलकम टू तेलुगु स्टार। ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మూడు భారీ చిత్రాల్లో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్తో తీయనున్న భారీ ఇతిహాస చిత్రం ఆది పురుష్ కూడా ఒకటి. ప్రస్తుతం రాధాకృష్ణతో తీస్తున్న పాన్ ఇండియన్ చిత్రం రాధేశ్యామ్ అయిన వెంటనే డార్లింగ్ దీనిని మొదలు పెట్టనున్నాడు. ఇది ఇలా ఉండగా భారీ అంచనాలు నెలకొల్పనున్న ఆది పురుష్ టీం నుంచి ఊహించని విధంగా ఓ ప్రకటన వచ్చింది. స్పెషల్ డేస్ను వదిలి నార్మల్గా వీరు అప్డేట్స్ వదులుతుండటం గమనార్హం. అలా ఈరోజు ఉదయం ఒక బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ ఉందని ప్రకటించడంతో అదేమిటా అని అందరూ ఇప్పుడు ఎదురు చూస్తున్న తరుణంలో మేకర్స్ ఆ బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ని ప్రకటించేశారు. ఈ అప్డేట్లో ఏకంగా ఈ చిత్రం విడుదల తేదీనే ఇచ్చేశారు. వచ్చే 2022 ఆగస్టు 11వ తేదీన ఈ చిత్రం విడుదల చేస్తున్నట్టుగా దర్శకుడు ఓం రావత్ ఫిక్స్ చేసేశారు. ఇది మాత్రం ఊహించని అప్డేట్ అనే చెప్పాలి. ఏ హీరోయిన్ కోసం లేదా మరో చిన్న అప్డేట్ ఇస్తారేమో అనుకున్నారు, కానీ ఇది మాత్రం ఊహించి ఉండరు. మొత్తానికి మాత్రం ఓం రావత్ ఈ సినిమా విషయంలో పక్కా క్లారిటీగా ఉన్నారని చెప్పాలి. ఈ చిత్రంలో ప్రభాస్ రాముని పాత్రలో కనిపిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ రావణుని పాత్రలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో 3D తెరకెక్కించనున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.